बस महेश रेड कर अध्यक्ष प्रजलु प्रजास्वाम्यंलो ప్రభుత్వాలను గెలిపిస్తుంటారు నాయకుల్ని ఎన్నుకుంటుంటారు కారణం వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకొస్తారు పరిస్థితులను మారుస్తారు మెరుగైన అవకాశాలు కల్పిస్తారు ముఖ్యంగా మనం గమనిస్తే ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా మానిఫెస్టో రూపంలో ఏమేం చేస్తాం అధికారంలోకి వస్తే చెప్తుంటాం గత 15 20 సంవత్సరాల రాజకీయాలు చూసుకుంటే 2003 సంవత్సరం రాజశేఖర్ రెడ్డి గారు మహానేత అందరికీ తెలిసి రాష్ట్రంలో ఫీ రీయింబర్స్మెంట్ అన్న ఉచిత విద్యుత్ అన్న రైతు భరోసా అన్న ఆరోగ్య శ్రీ అన్న జలయజ్ఞం అన్న గుర్తొచ్చేది మహానాయకుడు ఆ రోజు పాదయాత్రలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే కూడా హేళన చేసింది తెలుగుదేశం నాయకులే అయినా సరే 2004 సంవత్సరంలో గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ ఇచ్చారు ఈ రోజు కూడా అది కొనసాగుతుంది ఆ రోజు ఎక్కడ కూడా రుణమాఫీ చేస్తానని 2004 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు చెప్పలేదు అధ్యక్ష కానీ పరిస్థితులను బట్టి రైతు పడుతున్న కష్టాలను వాళ్ళ కన్నీళ్లు తుడవాలని తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 2006-07 సంవత్సరంలో మరి ఆ రోజున ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఆంధ్ర రాష్ట్రం కాదు అధ్యక్ష యావత్ దేశంలోనే రుణమాఫీకి మరి కర్త క్రియ కర్మ అయ్యాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 12,000 కోట్ల రుణమాఫీ జరిగింది 63 లక్షల మంది రైతులకు అధ్యక్ష కొంతమంది మిగిలిపోయారు ఎందుకంటే అప్పటికే డబ్బులు కట్టిన వాళ్ళు ఉంటారు 2003-04 సంవత్సరం వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపశమనం ఇవ్వాలని 32 లక్షల మందికి 5,000 లెక్కన మరొక 1600 కోట్లు అంటే 13,600 కోట్ల రూపాయలు 2007 సంవత్సరంలోనే రుణమాఫీ చేసింది రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష కాల గర్భంలో ఆయన లేకుండా పోయారు 2014 సంవత్సరం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మానిఫెస్టోలో నేను సంపూర్ణ రుణమాఫీ చేస్తాను ఇంట్లో పెద్ద కొడుకు నవ్వుతాను రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి తాకట్టు పెట్టుకున్నా వస్తువులని తాకట్టు పెట్టిన విడిపిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చారు అధ్యక్ష ఆ రోజు గ్రహించాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున మేనిఫెస్టో ఇస్తున్నప్పుడు కొంతమంది చెప్పారు అధ్యక్ష మనం కూడా రుణమాఫీ పెడదామంటే బహుశా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు నేను అబద్ధం ఆడలేను రుణమాఫీ చేయాలంటే 80-90 వేల కోట్లు కావాల్సి వస్తుంది ఇది సాధ్యపడుతుందా ఇప్పుడే రాష్ట్రం విడిపోయింది అంత ఆర్థిక సమతి రాష్ట్రానికి ఉండదు అని ఆ రోజు ఆయన ఒక చిన్న అబద్ధం ఆడుంటే 2014లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడు బహుశా చంద్రబాబు నాయుడు గారి శకం ఆ రోజుకి పూర్తయిపోయేది ఆయన అబద్ధం ఆడాల కానీ అనేక కారణాల వల్ల సరే తెలుగుదేశం బీజేపీని కలుపుకుంది అనేక పార్టీని కలుపుకుంది అనేక అబద్ధాలు చెప్పింది అయినా సరే కేవలం 1% తేడా ఆ రోజు తెలుగుదేశానికి వైఎస్ఆర్సీ పార్టీకి 1-2% అంతే కానీ మాట మీద నిలబడ్డాడా చంద్రబాబు నాయుడు గారు 85,000 కోట్ల రుణమాఫీని స్కేలింగ్ అని లేదు అనేక దఫాలు దాన్ని ఎలా తగ్గించాలని చేసి చివరికి దాన్ని ఎంతకు చేశారు 24,000 కోట్లు కొని 24,000 కోట్లన్న రుణమాఫీ చేశారా అంటే అది లేదు అధ్యక్ష 5 సంవత్సరాల్లో చేసింది ఎంత అంటే కేవలం 15,000 కోట్లు మాత్రమే ఎక్కడ 85,000 కోట్లు ఎక్కడ 15,000 కోట్లు అంటే ఇచ్చిన హామీలో కేవలం 15-20% నిలబెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఉచిత విద్యుత్ అన్నాడు 7 గంటల్ని 9 గంటలు చేస్తా అన్నాడు పోనీ అదనా చేశారా అది లేదు చివరి 5 ఏళ్లలో అధ్యక్ష మీరు గమనిస్తే దాదాపు ఆయన దిగిపోయే సమయానికి 8,000-9,000 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలు ఈ ప్రభుత్వం మీద నెట్టేశాడు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే కట్టారు అధ్యక్ష అంటే వాళ్ళ 5 సంవత్సరాల పాలనలో దాదాపు 15-18 నెలలకి ఉచిత విద్యుత్ అందించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధ్యక్ష తెలుగుదేశం ఇచ్చినట్టు కాదు ఆ 15-18 నెలలకి మరి మనం 2019 మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతుకి 12,500 రూపాయలు ఇస్తాను అని ఏం జరిగింది అధ్యక్ష ఎలక్షన్ అయిన తర్వాత
మాటం మీద నిలబడే వ్యక్తిగా 12,500 కాదు దీక్ష 1000 రూపాయలు అదనంగా కలుపుకొని ఈ రోజు 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద అందిస్తున్నారు మీరు అదే చూస్తే దాదాపు ఆగస్టు ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 31 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో 31,000 కోట్ల రైతు భరోసా కింద రైతులకు ఆర్థిక సహాయం అందించారు ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19కి చేసిన 15,000 కోట్ల రైతు రుణమాఫీ ఈ రోజు రైతు భరోసా రెండింతలు 4.5 సంవత్సరాలలో ఇంకా ఇంకొక 6-7 నెలలు ఉంది 31,000 కోట్ల